Hi friends, welcome to Sri Channel. ఈ రోజు వీడియోలో పొట్లకాయతో పెరుగు పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా పొట్లకాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో రాళ్ళుప్పు వేసుకోవాలి. బాగా కదుపుకొని వాటర్ వచ్చేంత వరకు కదుపుకోవాలి. పొట్లకాయని నలిపినప్పుడు పొట్లకాయ నుంచి వచ్చే వాటర్ ని పొట్లకాయ ముక్కల్ని సెపరేట్ గా పెట్టుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ముందుగా నలిపి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలను ఇందులో వేసుకోవాలి. 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని కొంచెం చింతపండు వేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కదుపుకోవాలి. తర్వాత ముక్కలు ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ మినపప్పు, టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. కారానికి సరిపడు పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కాడలను కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా కొత్తిమీర కాడలను వేసుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీర కరివేపాకును 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని మిక్సీ చేసుకోవాలి. సగం నలిగిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్సీ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న పొట్లకాయ ముక్కల్లో సగం ముక్కలను మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇలా సగం ముక్కలను మిక్సీ వేసుకుని సగం ముక్కలను పచ్చడిలో కలుపుకొని తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చడి మిక్సీ వేసినప్పుడు వాటర్ పోయకూడదు, గట్టిగా మిక్సీ వేసుకోవాలి. పెరుగులో వేసుకుంటాం కాబట్టి వాటర్ పోసుకోకూడదు. వేరొక గిన్నెలోకి 3 గరిటెల పెరుగు తీసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న పొట్లకాయ పచ్చడిని పెరుగులో వేసుకోవాలి. ముందుగా ఉడకపెట్టిన పొట్లకాయ ముక్కలను సగం ముక్కలను ఇందులో వేసుకోవాలి. ఒకసారి కదుపుకోవాలి. ఆరోగ్యానికి ఎంతో మంచిదైన ఈ పొట్లకాయ పెరుగు పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.